రైస్ పుల్లింగ్ కేసులో బుక్ అయిన తమిళ సంగీత దర్శకుడు అంబరీష్ అమాయకుడా? ఆయన తల్లి సినీనటి జయచిత్ర ఇదే చెప్తున్నారు. లాయర్ అయిన నెడుమారన్ తప్పని తెలిసి కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. టీవీ9కు జయచిత్ర ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చెన్నై నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సీనియర్ నటి జయచిత్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మీరు ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, బహుశా ఏ తల్లికి కూడా ఇలాంటి ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు మీ అబ్బాయి వర్ధమాన సంగీత దర్శకుడిగా నిలవాల్సిన వాడు, నటుడిగా ఎదగాల్సిన వ్యక్తి వాళ్ళ జైల్లో ఉన్నాడు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇన్ని కోట్లు తీసుకున్నామని ఒకళ్ళు చెప్పారంటే దాంట్లో అదేను 13 మంది ఉన్నప్పుడు బాబు 5వ నెంబర్ అయితే 5వ నెంబర్నే బయటికి తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి అతని పైన తప్పులుగా అన్నీ చెప్పి కంప్లైంట్లు అన్నీ తప్పుగా ఇచ్చి చేశారంటే ఏదో లోపల వెంజన్స్ అనే తెలుస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఇలాంటి విషయాలే అసలు ఏమీ తెలీదు. అతను ఎప్పుడో ఒకసారి టెంపుల్లో చూశాను అంతే, ఆ నెడుమారన్ అనే అతను. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో 1996లో నేను శివరంజని అనే ఒక సీరియల్ని తీశాను. అప్పుడు బాబుకి 14 ఏళ్ళు. ఆ 14 ఏళ్ళలోనే ఈయన బిజినెస్ చేసేసాను ఆయనతోటి అని అంటున్నారు. అది నాకు అసలు ఏం చెప్పాలని కూడా తెలియలేదు. ఏకంగా మీ అబ్బాయి 26 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారు. అది కూడా ఇరీడియం లోహం ఉంది నా దగ్గర, రైస్ పుల్లింగ్ అంటూ అద్భుత శక్తులు ఉన్నాయంటూ నమ్మించి మోసం చేశారు అనేది నెడుమారన్ వాళ్ళు మీరు మాట్లాడినట్టే నేను టీవీ9 మైక్ ముందు ఇలాగే మాట్లాడారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తున్నాను. దాంట్లో ఒకే ఒక ప్రూఫ్ ఇప్పుడు మాకు దొరికిన దాంట్లో మీకు చూపిస్తాను. 26 కోట్లలో ఇందులో 1 కోటి కూడా లేదు. మా బాబు యొక్క స్టేట్మెంట్ నిన్నే తీసుకెళ్ళాను, నేను పర్సనల్గా వెళ్ళి బ్యాంకులో తీసుకుని వచ్చాను. ఇది నిన్న CCBలో కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళకే అర్థమైంది ఇందులో ఏ కోటి లేదనేది. సో ఇది ఫస్ట్ ప్రూఫ్. గుట్టి నేను మాట్లాడడం అనవసరం, ప్రూఫ్ తోటి చెప్పాలి. సో ఇది మొత్తం అబద్ధమైన సెటప్ చేసిన దేనికి అనేది ఇప్పుడు మేము తీస్తూ ఉన్నాం అనమాట. మీ అబ్బాయి అంబరీష్ ఎవరైతే ఉన్నారో అతను, ఇంకొక స్కెచ్ బాబు, సురేష్ అనే వ్యక్తులు నెడుమారన్ని చార్టెడ్ ఫ్లైట్లో మలేషియా తీసుకువెళ్ళి అక్కడ ల్యాబ్లో ఇరీడియం ఆ బిందెని టెస్ట్ చేయించి ఫేక్ రిపోర్ట్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇది 160 కోట్లకు అమ్ముతామని ఇంకో కస్టమర్ని పరిచయం చేసి ఇన్ని నన్ను మోసం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను నమ్మి 26 కోట్లు అతనికి ఇచ్చాను అని కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తున్నాడు నెడుమారన్. ఇది తప్పని తెలిసి ఒక అడ్వకేట్ ఎలాగండి ఎంకరేజ్ చేశాడు నాకు అర్థం కాదు. ఇంత క్యాష్ ఆయన దగ్గర ఎక్కడండి నాకు తెలియలేదు. ముందు అవన్నీ మేము గ్యాదర్ చేస్తున్నాము. ఇందులో కేవలం అంబరీష్ పాత్ర పూర్తిగా లేదు, అతని తల్లి జయచిత్ర ఎంకరేజ్మెంట్ ఉంది, ఆమె ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. 1 లక్ష 2 లక్షలు చీట్ చేస్తే ఏమొస్తుంది? కొడితే బిగ్ షాట్ను కొట్టాలి, కొడితే ఒకేసారి కోట్ల రూపాయలు చీట్ చేసి బాగుపడిపో, లైఫ్లో సెటిల్ అయిపో అని తల్లి ఇచ్చిన సూచన మేరకే నేను మిమ్మల్ని మోసం చేశాను అంకుల్ అని మీ అబ్బాయి అతనితో మాట్లాడినట్టుగా నెడుమారన్ రికార్డెడ్గా చెప్తూ ఉన్నారు. ఈ మాట ఎవ్వరూ నమ్మరు. అలాంటి బుద్ధులు నాకుంటే ఇంకా ఎన్నో సిటీనే కొనేసి ఉండేదాన్ని. సో అందుకని మాకు అలాంటి బుద్ధులు లేవు. ఆయన ఏదో కాలక్షేపానికి చెప్పుకుంటున్నాడు. నా గురించి చెప్తే అతనికి సంతోషం అంటే చెప్పుకుని చేయండి. ఏమీ లేకపోతే ఈరోజు అంబరీష్ని ఎందుకు అరెస్ట్ చేశారు? సో అలా అరెస్ట్ అయ్యి అతని భవిష్యత్తును దెబ్బతీసే విధంగా కుట్ర చేశారని నెడుమారన్ అనుకుందాం. సో నెడుమారన్ మీద జయచిత్ర ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓటు స్టూడియో.